वेलकम टू चैनल मे ने वृषभ राशि वारी वारी ओक जातक रीत्या गोचार रीत्या ये विधंगा उंदो ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వృషభ రాశి వారు కృత్తిక నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, వృక్షిర నక్షత్రము 1, 2 పాదాల వారు వీరందరినీ కూడా వృషభ రాశి కింద చెప్తూ ఉంటారు. వీరందరికీ కూడా మే నెలలో ఏ విధమైనటువంటి ఫలితములు ఉన్నాయి, ఏ కార్యం చేస్తే వారు దిగ్విజయంగా వారి యొక్క జీవనాన్ని గడపవచ్చు అనే విషయాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ యొక్క మాసములో వ్యాపార రీత్యా ఆదాయాలు అద్భుతంగా ఉన్నప్పటికీ కొన్ని అనుకూల కొన్ని ప్రతికూల ఫలితాలు రెండింటినీ కూడా మీరు అనుభవించాల్సి వస్తుంది. ముందున్నటువంటి 16 రోజులు కూడా ప్రతికూలంగా ఉన్నప్పటికీ కూడా మే నెల 16 తర్వాత మీ అందరికీ కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు సిద్ధించబోతూ ఉన్నాయి. అదే విధముగా వృషభ రాశిలో ఉండేటటువంటి జాతకులు కొంతమందికి అనారోగ్యము వలన కొంత ఇబ్బంది అనేది వస్తుంది. ఆరోగ్యపరమైనటువంటి చిరాకులు కొన్ని వారిని విసిగిస్తూ ఉంటాయి. దాని వలన మానసికపరమైనటువంటి ప్రశాంతతకు దూరంగా ఉంటారు. మిత్రులతో సహచరులతో కొంత గొడవ వాతావరణము ఏర్పడుతూ ఉంటుంది. ఈ యొక్క వృషభ రాశి వారికి 16వ తేదీ తరువాత మిత్రులతో సహచరులతో లేకపోతే వ్యాపారంలో ఉండేటటువంటి పార్ట్నర్స్ తో కానీ కొంత చిన్న చిన్న వ్యతిరేకతలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. నూతనముగా కొన్ని వస్తువులను కొనేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఈ యొక్క వస్తువులు అనేవి కూడా ఎలక్ట్రిక్ సంబంధించినటువంటి వస్తువులనే వారు నూతనముగా కొనటము జరుగుతుంది. ఈ యొక్క మాసములో ప్రభుత్వానికి సంబంధించినటువంటి వారు ఎవరైనా ఉంటే ఈ యొక్క వృషభ రాశి వారు ప్రభుత్వ రంగంలో పనిచేసేటువంటి వారు వారికి పని ఒత్తిడి వలన సంఘములో మంచి పేరు అనేది వస్తుంది. ఒత్తిడితో చేసినటువంటి పని వలన వారు మంచి పేరు ప్రఖ్యాతులను గడిస్తారు. ఆ ఒత్తిడిలో చాలా అనుకూలంగా ఆనందముగా పనిచేయడం జరుగుతుంది. పైనున్న అధికారులు కూడా మిమ్మల్ని మెచ్చుకుని ఉత్తమమైనటువంటి ప్రమోషన్ని కూడా ముందు ముందు ఇస్తూ ఉంటారు. దానిని కూడా మీరు స్వీకరించడానికి రెడీగా ఉండాలి. అదే విధముగా కొంతమంది ఉద్యోగులు ఉంటారు, సాఫ్ట్వేర్లు కానీ ఇతర రంగంలో పనిచేసేటటువంటి వ్యక్తులు కానీ. వృషభ రాశికి సంబంధించిన వారు కొంత ఉద్యోగములలో కూడా వారికి అనుకూలత ఉన్నప్పటికీ ఒత్తిడి భారం వలన ఆ యొక్క చికాకులని కుటుంబం మీద చూపించే అవకాశాలు కూడా ఉంటాయి. ఇది మే 16 తర్వాత కొంచెం తగ్గుముఖం పడుతుంది. ఎవరికైతే ఈ యొక్క వృషభ రాశిలో ఉన్న వారికి ఎవరికైతే ఉద్యోగము లేక బాధపడుతూ ఉన్నారో వారికి మే నెల 20 తర్వాత ఉద్యోగాలు కూడా దొరికేటటువంటి అవకాశాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి. దాని గురించి తప్పకుండా ప్రయత్నాలు చేస్తూ ఉండండి. రాజకీయ పరముగా రాజకీయ రంగంలో ఉండేటటువంటి కొంతమందికి మే మాసంలో వృషభ రాశి వారికి రాజకీయ పరముగా రాజకీయ రంగములో వారి యొక్క చాణక్యము ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకుంటారు. తద్వారా ప్రజలకు దగ్గరగా ఉంటూ మంచి పేరుని మంచి గుర్తింపును సంపాదించుకుంటారు. ఈ యొక్క మాసంలో వృషభ రాశి వారికి నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలన్నీ కూడా ప్రారంభించడం జరుగుతుంది. ఇక వ్యక్తిగత జీవన విషయంలో కనుక మనం చూసుకున్నట్లయితే చక్కటి సౌఖ్యం లభించనుంది. ముఖ్యంగా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం అనేది లభిస్తుంది. ఎందుకనంటే వృషభ రాశి వారికి అంతగా ఆరోగ్యము బాగుండట్లేదు. గత కొద్ది కాలంగా ఈ యొక్క నెలలో మనం చూసుకుంటూ ఉన్నట్లయితే ఆరోగ్య సమస్యల నుంచి కొంత మీకు ఉపశమనం అనేది కలగటం జరుగుతుంది. చేపట్టినటువంటి పనులు ఏవైతే ఉన్నట్లయితే అవన్నీ కూడా చక్కగా పూర్తి చేయగలుగుతారు. సామాజిక పరమైనటువంటి కార్యక్రమాలలో మీ యొక్క శ్రమకు చక్కటి గుర్తింపు అనేది లభిస్తుంది, గౌరవించబడతారు కూడా. ఇక ఉద్యోగస్తుల యొక్క విషయాన్ని కనుక మనం తీసుకుంటూ ఉన్నట్లయితే స్థానచలన ప్రయత్నాలన్నీ కూడా చేసినట్లయితే ఖచ్చితంగా సక్సెస్ అనేది ఉంది. ఉద్యోగ మార్పిడి ప్రయత్నాలు చేయాలి అని అనుకునే వారికి ఈ యొక్క నెలలో లాభిస్తుందని చెప్పుకోవచ్చు. ఇక నిరుద్యోగుల యొక్క విషయాన్ని కనుక మనం తీసుకుంటూ ఉన్నట్లయితే 2-3 వారాలలో మంచి అవకాశాలు అనేవి రావటం జరుగుతుంది. వాటిని మీరు సద్వినియోగం పరచుకోండి. తర్వాత రాజకీయ నాయకుల యొక్క విషయం మనం తీసుకున్నట్లయితే వీరికి చక్కటి పేరు ప్రతిష్టలు అనేవి పెరుగుతాయి. మీ యొక్క పలుకుబడి అనేది అన్ని విధాలా కూడా పనికి వస్తుందని చెప్పుకోవచ్చు. ఇక ఆడవారి యొక్క విషయం తీసుకున్నట్లయితే నూతన వస్తు ఆభరణాలను కొనుగోలు చేసుకుంటారు. మొత్తం మీద ఈ యొక్క మాసంలో
ధనాదాయము అన్ని వర్గాల వారికి కూడా చాలా అద్భుతంగానే ఉంది. వ్యాపారము ఎవరైతే చేస్తున్నారో వారిని తీసుకుంటూ ఉన్నట్లయితే మీ యొక్క వ్యవహారాలు అన్ని కూడా ఆశించిన విధంగా సాగుతాయి. ఇక విద్యార్థుల యొక్క విషయం మనం తీసుకుంటూ ఉన్నట్లయితే చక్కటి నేర్పరి చూపించండి, మీకు బాగుంది. ప్రయత్న కార్యాలలో అనుకూలతలు ఎన్నో కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ మీకు చెప్పుకోదగ్గ హెచ్చరిక ఏమిటంటే, మీతో సహాయం పొందిన వారు మీకు అపకారం తలపెట్టాలని ఎక్కువగా తలుస్తూ ఉంటారు, కాబట్టి కొంచెం జాగ్రత్త వహించండి. ఇంజనీరింగ్, సాంకేతిక, రాజకీయ రంగాల వారికి చాలా అనుకూలంగా ఉంది. ఇక వ్యక్తులతోటి అనుబంధాలను అభివృద్ధి చేస్తారు. వారి యొక్క చక్కటి సలహాలతోటి మార్గదర్శకత్వం కూడా మీరు ఎక్కువగా పొందుతారు. మీ యొక్క గౌరవము మరియు ప్రతిష్ట అనేది పెరుగుతుంది. ఆదాయంలో చక్కటి పెరుగుదల కూడా కనిపిస్తూ ఉంది. ఖర్చులు కూడా తగ్గుతాయి. మీరు ఒకవేళ పెళ్లి అయిన వారైతే కనుక కుటుంబ జీవితాన్ని చాలా చక్కగా ఆనందిస్తారు. మీరు మీ యొక్క పిల్లల పట్ల మీ యొక్క బాధ్యతలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చక్కగా నెరవేరుస్తారు. ఈ యొక్క మాసంలో చాలా వరకు కూడా మీరు ఎన్నో వివాదాలను పరిష్కరించుకోవటం అనేది జరుగుతుంది. అయితే బంధువులతోటి కొద్దిపాటి కలహాలు వచ్చేటటువంటి అవకాశాలు కనపడుతూ ఉంది, కాబట్టి మాట్లాడే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి మాట్లాడండి. అదొక్కటి లోపం తప్పితే మిగతా అన్ని విషయాలలోనూ మీకు ఈ యొక్క నెల చాలా బాగుందని చెప్పబడుతూ ఉంది. అయితే దైవారాధన చేయండి, ముఖ్యంగా గ్రహారాధన కూడా చేస్తూ ఉండండి. ఇలా చేసినట్లయితే మంచి మేలు తప్పకుండా కలుగుతుంది. ఇంకొక విషయం ఏమిటంటే, విలువైన పత్రాలను దేని మీదైనా మీరు సంతకం పెట్టాల్సి వస్తే మాత్రం శ్రద్ధ పెట్టండి. అగ్రిమెంట్లు, కాంట్రాక్టులు వంటి వాటివి కూడా చక్కగా లాభిస్తాయి. అయితే మీ యొక్క తండ్రి లేదా మీ యొక్క సోదరి యొక్క ఆరోగ్యము దెబ్బతినేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఆ విషయాలలో కూడా కొద్దిగా జాగ్రత్త తీసుకుంటూ ఉండండి. విలాసవంతమైనటువంటి వస్తువులను కూడా కొనుగోలు చేస్తారు. ఎందుకనంటే ఈ యొక్క నెలలో మీకు ధనానికి ఎటువంటి ఇబ్బంది అనేది లేదు. విలాసవంతమైనటువంటి వస్తువులను కొనాలని ప్రయత్నం చేస్తారు. అవి కొనే ముందు ఇది అవసరమా అనవసరమా అనే విషయాన్ని ఆలోచించుకుని కొనండి. ఎందుకంటే ఇప్పుడు కరోనా సమయం, మనకు డబ్బు అనేది చాలా అవసరం, కాబట్టి ఆచితూచి ఆలోచించి ఖర్చు పెట్టండి. విద్యా విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిలో చక్కటి పురోగతిని సాధిస్తారు. దూర ప్రాంతానికి లేదా విదేశాలకు వెళ్ళాలి అని అనుకునేటువంటి ప్రయత్నాలన్నీ కూడా మీకు సఫలమవడం అనేది జరుగుతుంది. ఒకవేళ అటువంటి ప్రయాణాలు చేస్తే మాత్రము అవి మీకు ప్రయోజనకరమని చెప్పుకోవచ్చు. మొత్తం మీద యొక్క వృషభ రాశి వారికి యొక్క నెల అంతా కూడా మంచి అనుకూలమైనటువంటి ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి. అంటే ధనం కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, విద్యార్థుల విషయం కావచ్చు, ఉద్యోగ, వ్యాపార, అలాగే వివాహమైన వారు అన్ని విషయాలలోనూ కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. ఒక్క బంధువులతోటి ఇబ్బందులు అంటే గొడవలు లాంటివి వస్తాయనేది తప్పితే మిగతా అన్ని విషయాలలోనూ కూడా చక్కటి ఫలితాలనేవి గోచరిస్తూ ఉన్నాయి. మీరు చేసుకోవలసినటువంటి పరిహారాలు ఏమిటంటే, ఆదివారం రోజున అమ్మవారికి అంటే మీ యొక్క గ్రామదేవత ఎవరైతే ఉంటారో వారిని ఎక్కువగా ఆరాధిస్తూ ఉండండి. అమ్మవారికి మీకు ఒకవేళ అవకాశం ఉంటే కనుక నిమ్మకాయల యొక్క హారాన్ని సమర్పించండి. అర్చనలు కూడా చేస్తూ ఉండండి. ఇలా చేస్తే మీకు శత్రు దోషాలు అనేవి ఏవైనా ఉన్నట్లయితే అవన్నీ కూడా తొలగిపోయి ధనాభివృద్ధి అనేది కలగటం జరుగుతుంది. మీ మీద నరకోష అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది, కాబట్టి అది కూడా తగ్గిపోవటం జరుగుతుంది. మీ యొక్క గ్రామ దేవతని మీరు ఎక్కువగా ధ్యానిస్తూ ఉండండి. ఆదివారం సమయంలో మీ యొక్క కుటుంబంతో సహా వెళ్లి మీ యొక్క గ్రామ దేవతను ఎక్కువగా దర్శనం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. వృషభ రాశి వారు, మైటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ కేరళ దుర్గాంబిక జ్యోతిషాలయం నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ సాయికృష్ణ గురిజీ గారు మీకు ఎలాంటి సమస్యలైనా, భార్యాభర్తల మధ్య కలహాలైనా, వశీకరణం, సంతాన సమస్యలు, పెళ్లి సమస్యలు, కోర్టు కేసులు, ఆస్తి జాగా విచారాలు, అన్నదమ్ముల గొడవలు, ఆర్థిక పరంగా, బిజినెస్ పరంగా ఎలాంటి దుష్టశక్తి ప్రభావాలైనా కొన్ని రోజుల్లోనే పరిహారం చేయబడును. అన్ని సమస్యల నుంచి కొద్ది రోజుల్లోనే శాశ్వతంగా పరిష్కారం చేస్తారు. సంప్రదించాల్సిన నంబరు పండిత్ సాయికృష్ణ గురుజీ గారు 7996984733.